రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతుంటే సీఎం కేసీఆర్ కు చీమ కుట్టినట్లు కూడా లేదని టీ కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే డెంగ్యూ వ్యాధితో ప్రజలు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో డెంగ్యూ వ్యాధితో అనేక మంది మరణించి గ్రామాల్లో ఆందోళన చెందుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు డెంగ్యూ సోకింది. సోయలేని ప్రభుత్వం ఫామ్ హౌస్లో నిద్రపోతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ సొంత కార్యకలాపాలకే పరిమితం అయిపోయారు. ప్రజల అవసరాలను తీర్చాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు, మంత్రులకి, శాసనసభ్యులకి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకి సేవ చేసే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు ఈరోజు పూర్తిగా అధికార పార్టీ నాయకుల కోసం మాత్రమే పనిచేసేటువంటి వ్యవస్థలుగా మారిపోయాయి. అందుకే ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున డెంగ్యూ సోకి వందలాది మంది ప్రజానికం మరణిస్తూ ఉంటే కూడా ఈ వ్యవస్థ కదలలేనటువంటి పరిస్థితిలో ఉంది. దాదాపు 2 మాసాల నుంచి ఈ రాష్ట్రంలో డెంగ్యూ సోకి జనం మరణిస్తూ ఉంటే అసలు డెంగ్యూ మరణాలే ఈ రాష్ట్రంలో లేవు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎవరో ఏ బాధ లేదు, సంతోషంగా ఉన్నారని ప్రభుత్వాధినేతలు చెప్తూ ఉంటే నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. గత 15వ తారీఖు నాడు సాక్షాత్తు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాను నేనే. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో నేల మీద పడుకోబెట్టి బందెల దొడ్లో పశువులను తోలినట్టుగా ఈ డెంగ్యూ జ్వరాలతో సోకినటువంటి ప్రజానికాన్ని ఆ ఫ్లోర్ మీద అలా పడుకోబెట్టి వాళ్ళందరి భవిష్యత్తు అంతా కూడా భగవంతుడి మీద భారం వేసి గాలికి వదిలేసినట్టుగా చూస్తూ ఉన్నాను. పరిస్థితి నేను ప్రత్యక్షంగా మీడియా మిత్రులు తీసుకొని వెళ్ళి చూపించాను. అయినా కదలలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానికంటే ముందు నెల రోజులు ఆళ్లపాడు గ్రామంలో వరుసగా డెంగ్యూతో మరణిస్తూ ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళి చూపించాను. అయినా కదలలేదు. రావినూతల విచ్చలవిడిగా విశృంఖలంగా డెంగ్యూ వ్యాప్తి చెంది ప్రతి ఇంట్లో జ్వరాలతో బాధపడుతూ ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే భయం భయంగా బిక్కు బిక్కు అంటూ గ్రామంలో కనీసం రావటానికి కూడా బంధువులు ఎవరైనా మరణిస్తే ఆ మరణించినటువంటి వాళ్ళ కర్మకాండలు చేయడానికి కూడా బంధువులు ఆ గ్రామాల్లోకి రావడానికి భయపడుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని రాష్ట్ర మీడియా చూసి బయట ప్రపంచానికి చెప్పిన తర్వాత కనీసం ఇప్పుడు కదలటానికి ప్రయత్నం చేస్తాం.